अच्छे अभी मेम मुनपल कॉर्पोरेशन पैध एंडलैक्वि एपड़ू लेन संवस कोड़ो नागे मे सैलक्टी అక్కడ మజ్జిగ మంచినీళ్ళు అంటే చలివేంద్రాల్లో కూడా కంపల్సరీగా మజ్జికను మంచినీళ్ళని ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కాంట్రాక్టర్కి అది అప్పచెప్పడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ కొత్తవాడైనందువల్న అతను పరపాటున మరి గౌరవ సీఎం గారి ఫోటో అలానే మరి గౌరవ మా మున్సిపల్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారి ఫోటో వేయలేదు. వారు తెలియక చేసిన పొరపాటు లేదా ప్రింటింగ్ మిస్టేకా అనేది మేము ఇంకా వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రింటింగ్ మిస్టేక్ అని వాళ్ళు చెప్తున్నారు. సరే ఏది ఏమైనా కూడా తప్పు తప్పే. వెంటనే మా కార్పొరేటర్లు చూశారు, మున్సిపల్ అధికారులు చూశారు. ఇమ్మీడియట్గా దాన్ని చూసి ఆ ఫోటో ఆ యొక్క ఫ్లెక్సీలు కూడా తీసివేయడం జరిగింది. ప్రోగ్రామ్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా యొక్క శాసనసభ సభ్యులంటే బాలనేని గారు దాన్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. అది తప్పు ఎక్కడంటే మనం మొదటగా గేట్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ గేట్ దగ్గర చలివేంద్రం పెట్టడం, ఆ ముందుగానే ఫోటోస్ పెట్టడం, ఇమ్మీడియట్గా మరి ఎవరు కావాలని చేశారో ఆ ఫోటోలు తీసి వెంటనే కూడా వైరల్ చేశారు. మినిస్టర్ గారి ఫోటో లేదు, సీఎం గారి ఫోటో లేదు, కావాలని బాలనేని గారు పెట్టలేదు, వేయించలేదు. నిన్ననే వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు ఏదో గొడవలు ఉన్నాయి కాబట్టి కావాలనే వారి యొక్క ఫోటోలు పెట్టలేదని అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు పదే పదే చూపించి వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి అంత నీచమైన మరి నీచమైన బుద్ధితో వాళ్ళు ఈ రకంగా వారి యొక్క బాలనేని గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి తీసుకున్నట్టు ఈ యొక్క చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు నిజంగా అసలు పెట్టింది మేము మున్సిపల్ ఆఫీస్ తరఫున పెట్టింది మాట వాస్తవం, కానీ ఫోటోలు వేసింది ఎవరు? మున్సిపల్ అధికారుల లేకపోతే కార్పొరేటర్ల లేకపోతే మా ఎమ్మెల్యే గారా? మాకు ఎవ్వరికీ తెలియని విషయాన్ని నిన్న మేమందరం కూడా మన గెస్ట్లుగా పిలవడం జరిగింది. వర్షం కారణంగా కూడా ప్రోగ్రాం కూడా ఆగిపోవడం జరిగింది. అసలు బాలనేని గారికి అసలు ఆ విషయమే తెలియదు, ఆ ఫ్లెక్సీల విషయమే తెలియదు. కానీ దీనికంతటికి కారణం బాలనేని అని ఇక అసలు అదే పనిగా నాలుగైదు ఛానల్స్ వాళ్ళు వేయడం, అదే అందరూ కూడా మాకు కాల్స్ చేయడం, ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది మీ ఒంగోలులో? అసలు బాలనేని గారు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా వారు వెంట ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉండే సమయంలో అంతేకాదు చివరికి ఆయన మేము మినిస్టర్ పదవిని కూడా పోగొట్టుకున్న అతను తృణప్రాయంగా కూడా వదిలేసుకుండే అతను, అలాగనే మరి జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు 12 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో పట్టుండే నాయకుడు, ఏ పని కావాలన్నా సరే గౌరవ సీఎం గారు బాలనేని గారి యొక్క సలహాలు తీసుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయము. వారి కుటుంబ సభ్యులు కుటుంబ పార్టీ ఇన్ని చేస్తూ కూడా మరి వారి మీద ఈ రకంగా మీడియా వాళ్ళు చేశారు రాశారు అని అంటే అది కుట్రపూరితమైన చర్య కాదా అని నేను అడుగుతున్నాను.